హాయ్ వెల్కమ్ టు విలేజ్ సిరి కుకింగ్ ఈ ఛానల్ని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారంలో ఇవాళ బెండకాయ కూర చేశాను చాలా బాగుంటుంది ఈ విధంగా చేసుకున్న ఎవ్వరికైనా సరే సూపర్ టేస్టీగా కూర్తుంది ఇది చాలా కొత్తదనంగా అందరికీ అర్థమయ్యే విధంగా చాలా సింపుల్గా చేసి చూపించాను పదండి మన కిచెన్లోకి వెళ్ళి చూద్దామా ఇది ఎలా చేశానో ఎలా చేయాలో కడక ఓకేనా ఇప్పుడు ఏంటంటే ముందుగా మనం బెండకాయలని తీసుకోవాలి బెండకాయలు ఏంటంటే మంచి నీట్గా కడుక్కోవాలి ముందు బెండకాయలని కడుక్కున్న తర్వాత ఇప్పుడు మనం ఏం చేయాలంటే మనం ఫస్ట్ బెండకాయలు తీసుకునేటప్పుడే కొంచెం లేతకాయలు తీసుకుంటే బాగుంటుంది ఓకేనా ఇప్పుడు మనం వాటిని ఏం చేద్దామంటే ఒక చెక్క కత్తి తీసుకునేసి దాటి మీద పెట్టేసి ఈ మొదలు కొస ఇవన్నీ కూడా కట్ చేసేసి ఒక ఇంచు ఒకటిన్నర ఇంచు మందం అంటే మనం తినడానికి ఎంత కట్ చేస్తే బాగుంటుందో అంత సైజులో మనం కట్ చేసుకుందాం అంటే ఒక ఇంచి ఒకటిన్నర ఇంచి అంతమందం కట్ చేసుకుంటే సరిపోతుంది ఓకేనా ఆ టైప్లో కట్ చేసుకున్నాక ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఈ మనం కట్ చేసిన ముక్కలన్నింటినీ ఒక్కసారి ఎతకాలి ఎందుకు ఎతకాలో తెలుసా వాటిలో ఏంటంటే పుచ్చులు పురుగులు కొన్నింటిలో ఉంటాయి అన్నట్టు అంటే కొన్ని కొన్ని బెండకాయల్లో కంపల్సరీ ఉంటాయి అవి మనం ప్రతి ఒక్క మొక్కను కూడా చెక్ చేసి చూడబడతాయి ఒక్కొక్క కాయని ఓకేనా ఆ టైప్లో చెక్ చేసుకున్న తర్వాతనే మనం కూర వండుకోవాలి ఇది ఫస్ట్ ఇదేంటంటే కొత్త వాళ్ళు ఉంటారని చెప్పేసి నేను అర్థమయ్యే విధంగా చెప్తున్నాను ఓకేనా ఒక రెండు ఎర్రటి టమోటాలు తీసుకునేసి వాటిని కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసి మిక్సీ జార్లో వేసేసుకున్నాం చూడండి ఈ టైప్లో పండుగా ఉండాలి సూపర్ టేస్ట్ వస్తుంది అది మెత్తగా ఈ టైప్లో పేస్ట్ చేసి పక్కన పెట్టుకుందాం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టేసి దాంట్లో ఒక మూడు గంటలు నూనె పోయాలి అంటే కొంచెం ఎందుకంటే మనం ఈ బెండకాయ ముక్కల్ని ఫ్రై చేయాలి కాబట్టి అందుకు ఎంత అవసరమో అంత నూనె పోసుకుందాం నేనైతే ఒక అరకిలో బెండకాయలు తీసుకున్నా కదా కింద ఒక మూడు గంటలు సరిపోతుంది అందుకనేసి నేను ఇంత పోసాను అంటే మీరు మీరు తీసుకునే బెండకాయలను బట్టి నూనె వాడుకోవచ్చు ఇప్పుడు ఏంటంటే మనం ఇంట్లో నుంచి జికట అంటే జోమ్ తీగిలి తీగలు వస్తుంది కదా అది మొత్తం గొడక కరిగిపోయే విధంగా మనం ఫ్రై చేసుకోవాలి అంటే మరీ ముక్క మాడే విధంగా కాదు అంటే నోటికి వచ్చేసి సిక్స్టీ పర్సెంట్ అంతమందం ఈ ముక్కల్ని మనం వేగనివ్వాలి అప్పుడేమవుతుందంటే ఇందులో ఉన్న జోము కాస్త కరిగిపోతుంది అన్నట్టు ఓకేనా ఈ టైప్లో ముక్క కొడక సూపర్గా ఉడుకుద్ది అలా అనగానే నలిగిపోయే విధంగా ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసి ఈ బెండకాయ ముక్కల మొత్తాన్ని ఫ్రై చేసిన వాటిని తీసి ఒక ప్లేట్లోకి వేసేసుకుందాం ఈ టైపులో ఏందంటే సింపుల్ చాలా ఈజీగా చేసుకోవచ్చు కానీ స్కిప్ చేయకుండా వీడియో చూసినట్ంటే ఆఖరి వరకు మొత్తం కూడా అర్థం వద్దీ పర్ఫెక్ట్గా చేసుకోవచ్చు అదే నూనెలోనే మళ్ళీ స్టవ్ ఆన్ చేసి అదే నూనెలోనే ఒక స్పూను గింజలు ఒక మూడు నాలుగు పచ్చిమిరకాయలు మధ్యలో చీల్చి వేసేసి కొద్దిగా కరివేపాకు వేసి చిటపట్లానేవ్వాలి అది మంచి స్మెల్ వచ్చేది తీసుకోండి కరివేపాకు కూర మరింత వస్తుంది ఓకేనా ఇప్పుడు ఒక రెండు లేదా మూడు ఉల్లిపాయల్ని కట్ చేసి చిన్నగా అందులో వేసేసి వీటిని కాస్త వేగనివ్వాలి కొద్దిగా వేగిన తర్వాత ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ని కొంచెం కచ్చ దంచేసి అందులో వేసేసి కొద్దిగా పసుపు వేసుకుందాం చిటికెడు ఎందుకంటే కలర్కి రుచికి కూడా సూపర్గా ఉంటుంది ఇప్పుడు ఈ టైప్లో బాగా వేగనివ్వాలి మంచి కలర్ వచ్చేదాకా వేగిన తర్వాత ఇందాక మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటా పేస్ట్ని అందులో వేసేసి దీన్ని బాగా కలుపుతూ కాసేపు వేగనివ్వాలి అంటే ఒక రెండు మూడు నిమిషాలు బాగా వేగితే సూపర్ టేస్ట్ వస్తుంది ఇప్పుడు ఒక రెండు నుంచి మూడు చెంచాలు కారం వేసేసి కొద్దిగా గరం మసాలా కొద్దిగా ధనియాల పౌడర్ ఈ రెండు స్పూన్స్ ఉప్పును వేసుకునేసి ఒక్క స్పూను సాల్ట్ వేసేసి కాస్తలా కలుపుకోవాలి ఆ కారం కూడా మనకు స్పైసీ ఎంత అవసరం అంత వేసేసుకునేసి ఈ టైపులో బాగా వేగనివ్వాలి నూనె పైకి తేలేదాకా వేగనివ్వాలి వేగిన తర్వాత ఒక చిన్న కప్పు పెరుగు వేసుకుందాం ఎక్కువ తక్కువ కావాలన్నా కూడా వేసుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు దీంట్లోకి అయితే ఒక చిన్న కప్పు సరిపోద్ది చిన్న కప్పు వేసా వేసిన తర్వాత కొద్దిగా నీళ్ళు అలా వేసి ఇది ఎందుకంటే బాగా వేగాలి ఈ విధంగా ఆయిల్ పైకి తేలేదాకా వేగాలి కాబట్టి కొద్దిగా నీళ్ళు పోసేసి మంట మీడియం ఫ్లేమ్లో పెట్టేసి బాగా వేగనివ్వాలి ఓకేనా ఈ టైప్లో వేగిన తరువాత ఇప్పుడు మనం ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కల్ని ఇంట్లో వేసేసుకుందాం వేసుకునేసి ఈ ముక్కలు మొత్తానికి కూడా బాగా కలిసే విధంగా మనం మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకునేసి బాగా తిరగేసుకోవాలి మనం ఈ బాండిట్లో ఉన్న కర్రీ ఏదైతే ఉందో అది బెండకాయ ముక్కలు కూడా బాగా పట్టాలి పట్టిన తర్వాత అప్పుడు మనం నీళ్ళు పోసుకుందాం లేదంటే ఒక గ్లాసు ఒకన్నర గ్లాసు నీళ్ళు పోసుకోవచ్చు ఎక్కువ తక్కువ అలా కూడా పోసుకోవచ్చు ఇప్పుడు కాస్త అలా తిప్పేసి సాల్ట్ చూసుకుందాం రుచి ఎంత అవసరమో అంత అందులో సాల్ట్ వేసేసుకుందాం రుచికి తగ్గట్టుగా వేసాక కాస్త అలా కలిపేసి మూత పెట్టి దాదాపు అంటే ఒక ఆరు నుంచి ఎనిమిది నిమిషాలు సేపు అయితే ఉడకనివ్వాలి అప్పుడేమవుతుందంటే ఈ కూర మనం వేసిన పేస్ట్లు ఇవన్నీ కూడా సూపర్గా ఉడికేసి మంచి స్మెల్ వస్తుంది అది ఉడుకుతున్నప్పుడు ఒకసారి ఆ స్మెల్ పిలవండి నెంబర్ వన్గా ఉంటుంది అన్నట్టు ఇప్పుడు మీదకించి కొద్దిగా కస్తూరి మేతిని అలా వేసేసుకుందాం అంటే ఒక స్పూను సరిపోతుంది ఓకేనా అలా వేసేసి కాస్త అలా కలబెట్టుతూ కొద్దిసేపు అలా ఉడకనివ్వాలి ఈ కస్తూరి మీద ఏంటంటే దానికి పడుతుంది అన్నట్టు ఎక్కువసేపు ఉడకూడదు ఓకేనా ఇప్పుడు మీదకెంచి కొత్తిమీర చల్లుకుందాం చల్లుకునేసి ఒక్కసారి అలా కలబెడుతుంటే ఆ కూర చూస్తేనే ఇప్పుడే తినాలన్నంత నోట్లో నుంచి నీళ్ళు వస్తాయి ఓకేనా ప్రతి ఒక్కరు కూడా మిస్ కావద్దు మంచి వేడి వేడి అన్నంలోకి ఇది కాస్త ఒక్క గంటి కూర అన్నలో వేసుకునేసి ఒక్కొక్క ముద్ద తింటుంటే ఒక్క ముద్ద తిన్న ప్రతి ఒక్కరు కూడా పూర్తిగా అయిపోయేదాకా లేవరు అంత బాగుంటుంది అన్నట్టు చాలా బాగుంటుంది ఈ వేలో చేసుకోండి సూపర్ టేస్టీగా కడుపు నిండా తినచ్చు ఓకేనా